నిశ్శబ్దంగా ఉండండి. ఈ విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ కడపత్రికను ముద్రించారు సాలిపేట కేజీహెచ్ ఓపి గేట్ విశాఖపట్నము నుండి సోదరులు మరి కడపత్రికను ముద్రించడం అనేది జరిగింది. కాబట్టి ఆ కడపత్రికను చదువుతాను, ఒకసారి చదివిన తర్వాత వాక్య భాగం నేర్చుకుందాం. 2002 ఆగస్టు 16వ తారీఖు ఉదయం 9 గంటల నుండి ప్రార్థన చేస్తుండగా దేవుడు దర్శనంలో పరలోక రాజ్యానికి తీసుకుని పోయినట్టు ఇక్కడ ముద్రించాడు. దేవుడు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దేవుడు పరలోకం తీసుకెళ్లారు అంటున్నాడు. కాబట్టి పరలోకానికి నిజంగా తీసుకెళ్లారా? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇంతకు ఎవరైనా వెళ్ళారా పరలోకానికి? ఏ భక్తుడైనా వెళ్ళారా అని అని ఆలోచన చేస్తున్నప్పుడు మనం బైబిల్ గ్రంథం మనకు చక్కటి వివరణలు మనకు ఇస్తున్నాయి. కాబట్టి ఎవరి మాట మీరు నమ్మవద్దు. ఇక్కడ చెప్పిన సంగతులు ఏంటంటే మరి ఎంత మోసకరమైన సంగతులు నిందుట్లో ముద్రించి అనేక ప్రజలను ఈ పత్రికలను పంచుతూ చాలామందిని మోసగించినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి దేవుడు దర్శనంలో నన్ను పరలోకానికి తీసుకెళ్ళి అంటున్నాడు కదా, ఇది ఎంతవరకు వాస్తవమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వాక్యంను మనం అడుగుతూ మరి ముందుకెళ్ళిపోదాం. ఒకసారి యోహాను సువార్త మూడవ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అంటున్నాడు. ఈ విషయం మీరు గమనించండి. ఈయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనమును పరలోకానికి నన్ను తీసుకుని పోయి అంటున్నాడు కదా కడపత్రిక రాసిన వాడు. సాలిపేట కేజీహెచ్ ఓపీ గేట్ విశాఖపట్నం ఆయన ముద్రించింది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు వాడే వడును లేడు అంటున్నాడు. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఇది, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప ఎవడును పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడును లేడు అంటున్నాడు. ఎవడు లేడు పరలోకానికి వెళ్ళినవాడు. కానీ ఏనంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఉదయం 9 గంటలకు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనంలో నన్ను పరలోక రాజ్యానికి నన్ను తీసుకుని పోయి అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం యేసుక్రీస్తును మనం అడిగితే యేసుక్రీస్తు అంటున్నాడు, మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప యేసుక్రీస్తే తప్ప పరలోకము నాకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. యేసుక్రీస్తు తప్ప పరలోకానికి చేరిన వాడు ఎవడును లేడు అంటున్నాడు. ఎవడును లేడు, మనుషులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. వారు మరణించిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి, భక్తులు ఉండే చోటున వారు వెళ్ళిపోయారు. పరదేశికి వెళ్ళిపోయారు. ఆ నీతిమంతులు అయితే వేదనకరమైన స్థలంలోనికి వారు వెళ్ళిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద బ్రతుకున్న కాలంలో శరీరంతో ఉన్నంత వరకు ఆయన పరలోకానికి కానీ పరదేశికి కానీ ఆయన వెళ్ళలేదు. ఆయన శిలువ మరణంతో ఆయన మరణించిన తర్వాత పరదేశంలోనికి వెళ్ళాడు. యేసుక్రీస్తు కూడా మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళి ఆయన 3 రోజులు సమాధిలో ఆయన ఉన్నాడు. అంతవరకు కూడా పరదేశిలోనే మరి మొదట చచ్చిపోయిన వారంతా కూడా పరదేశిలోనికి వెళ్ళిపోయిన ఆ చోటికి, భక్తులున్న చోటికి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆయన మరణించిన తర్వాత పరదేశికి వెళ్ళి ఆ తర్వాత 3వ దినం ఆయన లేపబడి ఆ తర్వాత పరమునకు వెళ్ళిపోయాడు. అంటే డైరెక్ట్గా వెళ్ళడానికి ఏమైనా ఛాన్సులు ఉన్నాయంటే ఛాన్సులు లేవు. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతనే పరలోకానికి కానీ పాతాళ లోకానికి కానీ వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంది. యేసుక్రీస్తు
అనకుడు ఎన్నవచ్చేమో కానీ వెళ్ళడానికి వీల్లేదు. దానికి ఒక పద్ధతి అనేది ఉంది. ఈ దేహంతో రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్నావు కదా అని పౌలు గారు రాస్తున్నాడు. ఈ రక్త మాంసములు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకున్న నేరవు, కాబట్టి వీటిని విడిచిపెట్టేయాలి. ఈ రక్త మాంసములతో ఉన్న ఈ దేహంతో ఉన్నంత వరకు మనం పరలోకానికి కానీ పరదేశులు కానీ ఆత్మల ప్రవేశపు లోకంలోని కానీ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యేసుక్రీస్తు చెప్పేదే సత్యం కదా. తండ్రి దగ్గర ఏదైతే విన్నాడో ఏదైతే చూచాడో దానినే నేను చెబుతున్నాను. ఆయన మీరు నమ్మటం లేదు అంటున్నాడు. మనం ఏం చూడలేదు, వీడు తండ్రి దగ్గర ఏమి చూడలేదు, కానీ ఈ రకంగా వ్రాసి అనేక మందిని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి యేసు చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం నమ్మాలి. తర్వాత ఎవరి పత్రిక కూడా ఒకసారి చూద్దాం. ఆ పరలోక రాజ్యంలో తండ్రి కుడి పరుసున్న ఎవరు ఉన్నారో అన్న విషయాన్ని కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. ఆ మాటలు మనం చూద్దాం. తీసిన మొదటి అధ్యాయము 3:4 మనం ఒకసారి చూద్దాం. 3:4 కూర్చున్నాడట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి కుడి పరుసన్న కూర్చున్నాం అంటే ఒక యేసుక్రీస్తు మాత్రమే పరలోకానికి ఆయన వెళ్ళి తండ్రి కుడి పరుసన్న కూర్చున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందేనో ఆ వారి కంటే అంత శ్రేష్ఠుడై, దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహులకు దేవుని కుడి పరస్వమున్న తండ్రి కుడి పరస్వమున్న కూర్చుండెను అంటున్నాడు. యేసుక్రీస్తు మాత్రమే మహామహులకు దేవుని కుడి పరస్వమున్న ఆయన కూర్చున్నాడు పరలోక రాజ్యంలో. పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడునూ లేడు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పరలోక రాజ్యంలో మహామహులకు దేవుని కుడి పరస్వమున్న యేసుక్రీస్తు మాత్రమే ఆయన మాత్రమే కూర్చొని ఉన్నాడు. పరలోకం నుండి వచ్చిన ఆయన మాత్రమే తండ్రి కుడి పరుసన్న ఆయన కూర్చున్నాడు తప్ప ఈ భక్తులు పరలోకానికి వెళ్ళలేదు. చూద్దాం లూకా సువార్త కూడా మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త ఒకసారి తీద్దాం ఒకసారి. మరి ఆత్మల ప్రవేశము లోకంలో మరి ఎలాంటి వారు వెళ్ళిపోయారు? దేహాన్ని దేహంతో ఉండగా వెళ్ళిపోయారా, లేకపోతే దేహం విడిచిన తర్వాత పాతాల లోకానికి వెళ్ళిపోయారు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చక్కటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి కుడి పరిశ్రమలు ఎప్పుడు వెళ్ళాడు? భూమి మీద ఈ దేహాన్ని రక్త మాంసములను విడిచిపెట్టిన తర్వాత అప్పుడు ఆరోహణమై పరలోకమునకు తండ్రి చేరిపోయి తండ్రి కుడి పరిశ్రమ ఆయన కూర్చున్నాడు. రక్త మాంసంతో ఆయన వెళ్ళలేదు. 3 దినాలు సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన ఈ 3 దినాలలో కూడా పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా పరదేశం నుండి ఆత్మ మళ్ళీ సమాధిలోనికి వచ్చింది. ఆ తర్వాత సజీవుడుగా ఆయన మృత్యుంజయుడుగా ఆయన లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఆయన 40 రోజులు తన శిష్యులతో ఉదార్చి ఎన్నో విషయాలు చెప్పి ఆ తర్వాత ఆరోహణమై తండ్రి రాజ్యంలో కొనుక్కోబడ్డాడు. కొనుక్కోబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మహామహుడు తండ్రి ఇప్పుడు పరస్వమున మాత్రం ఆయన మాత్రమే కూర్చొని ఉన్నాడు. ఒక యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు పరలోకానికి చేరిన వారు లేరు. కాబట్టి లోకస్వార్త కూడా మనం చూద్దాం. పరదేశికి కానీ పరలోకానికి కానీ వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఈ దేహంతో ఛాన్స్ ఏమైనా ఉందా అని ఒకసారి మనం ధనవంతుడు లాజర్ను గురించి మనం ఒకసారి ఉద్దేశిస్తూ మనం ఆలోచిద్దాం. 16:22-23 మనం చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టత మనకిస్తుంది. లాజరు గారు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఆ తర్వాత
ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత అతను వెంటనే పాతాళములో ఆయన బాధపడుచున్నాడన్న విషయం మనం చూస్తాం. అంటే దేహాన్ని ఈ రక్త మాంసాలను విడిచిపెట్టిన తర్వాత అప్పుడు అతడు పాతాళ లోకములో బాధపడుచునే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆత్మల ప్రవేశం అది, ఆత్మల లోకము ఆత్మల ప్రవేశం అది. పాతాళ లోకం అంటే ఆత్మల లోకము, ఈ రక్త మాంసముల లోకము కాదు, ఆత్మల లోకము. మనకు పాతాళం అనగానే ఏమి అర్థం అవ్వాలి, ఏం అర్థం అవ్వాలి? ఆత్మల లోకం అని అర్థం అవ్వాలి. పాతాళ లోకంలో రెండుగా దేవుడు దాన్ని డివైడ్ చేశాడు. నెమ్మది పొందే స్థలాన్ని పరదేశం అని, ఈ యాతనకరమైన స్థలాన్ని నరకమని దేవుడు వాటిని విభజించాడు. నీతిమంతులను అనీతిమంతులను వారి వారి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఆత్మల ప్రవేశం, అది ఆత్మల లోకం అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు కూడా భూమి మీద ఆయన బ్రతికి ఆయన చంపేసిన తర్వాత ఆయన పాతాళములో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చంపిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సమాధి చేసిన తర్వాత యేసుక్రీస్తు కూడా పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. తర్వాత బందిపోటు దొంగలు ఇద్దరు ఉంటారు కదా, మళ్ళీ మరి కుడి వైపున ఎడమ వైపున కూడా ఉంటాడు. కాబట్టి మరి కుడి వైపున ఉన్నవాడు కూడా నీరాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోనుమని ఆయన వేడుకుంటాడు. ఆయన దూషిస్తాడు, మరొకడు దూషించిన తర్వాత ఆయన అంటాడు మనం పోనీ ఆ విషయాన్ని కూడా మన జ్ఞాపకం మనం ఇప్పుడు మనం చేద్దాం. మనం తప్పు చేసాము, మనం ఇలాంటి శిక్ష అనుభవించడం న్యాయమే. కానీ ఈయన ఏం తప్పు చేశాడు? ఆయన శిక్షను అనుభవిస్తున్నాడు. మనకు తగ్గుతుంది శిక్ష మనం చేసిన నేరానికి, కానీ ఈయన ఏ నేరం లేనివాడు ఈయన శిక్ష అనుభవిస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి ఇలాంటి శిక్షలు ఉన్నప్పుడు కూడా నువ్వు తండ్రి దేవుని భయపడావా అని అంటున్నాడు ఆయనతో అని చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తుతో ప్రభువా నీ రాజ్యంలో నేను మరణించిన తర్వాత నీ రాజ్యంలో నేను జ్ఞాపకం చేసుకోమని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువా ఒక మాట అంటున్నాడు ఏమని, నువ్వు కూడా నాతో పరదేశంలోనికి తీసుకుని పోతాను అంటున్నాడు. పరదేశంలోనికి రా అంటున్నాడు నాతో అని. ఎలాగో చచ్చిపోతావు, ఏ దేహాన్ని విడిచిపెడతావు, ఖచ్చితంగా మమ్మల్ని చంపేస్తాం, చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఆత్మల లోకానికి మనం వెళ్ళిపోదాం అంటున్నాను. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ధనవంతుడు కూడా ఏమంటున్నాడు అంటే, ధనవంతుడు కూడా ఆయన చచ్చిపోయి పాతి పెట్టబడ్డాడు, అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. చచ్చిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోయేదే పాతాళ లోకం. పాతాళ లోకంలో యాతనకరమైన స్థలంలోనికి మనం వెళ్ళిపోవడం, చచ్చిపోయిన తర్వాత దేహాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే మనం జారిపోయేది పాతాళ లోకం, ఆత్మల ప్రవేశ లోకం అది. పరదేశం కానీ పరలోకానికి కానీ వెళ్ళడానికి ఈ శరీరాలు పనికిరావు, వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ ఉండనేరవు. కనిపించని లోకానికి కనిపించని ఆత్మ మాత్రమే నివసించగలదు, ప్రవేశించగలదు. కనిపించే ఈ లోకానికి కనిపించే ఈ దేహం మాత్రమే బ్రతకగలదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. కాబట్టి ధనవంతుడు మరణించిన తర్వాత నుంచి పాతి పెట్టబడిన తర్వాత అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచున్నాడు. మరణించాలి, ఈ దేహాన్ని విడిచిపెట్టేయాలి పాతాళ లోకానికి వెళ్ళిపోవాలంటే. పరలోకానికి యేసుక్రీస్తు వెళ్ళాలన్నా దేహాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత తండ్రి కుడి పరస్పరం ఆయన కూర్చున్నట్టు మనం చూసాం. దేహాన్ని విడిచిపెట్టకుండా డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయి తండ్రి కుడి పరస్పరం ఆయన కూర్చోలేదు. కానీ ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు 9 గంటల్లోగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనంలో పరలోకానికి నన్ను తీసుకుని పోయాడన్న విషయం ఇది ఎంతవరకు వాస్తవం కూడా మీరు గమనించండి. తర్వాత మరొక మాట మనం ఒకసారి చూద్దాం. ఈయన చెప్తున్నాడు దర్శనంలో దేవుడు పరలోకం తీసుకెళ్లారు అంటున్నాడు. దేవుడు దర్శనంలో నన్ను పరలోకం